నెల్లూరులో 47వ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక యువత పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు, భారీ కేక్ కట్ చేశారు. డివిజన్ పరిధిలోని మహాలక్ష్మి అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో రామకృష్ణ ప్రజానేతగా రాణిస్తారని కొనియాడారు. ఆయన హయాంలోనే డివిజన్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుపేదలకు నిస్వార్థ సేవ చేసే వ్యక్తిత్వం రామకృష్ణదని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానీకం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, మా ఫ్రెండ్స్ అందరూ ఒకటై ఈ వార్డులో రామకృష్ణ అనే పేరు మారుమోగేటట్టు చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈరోజు నా పుట్టినరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా మిత్రులకు, 47 డివిజన్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మా మిత్రుడు శివకుమార్, దండపాన సురేష్, సురేష్ సార్ ఇటా మిత్రులు ఎంతోమంది కలిసి, వీళ్ళందరూ కలిసి చేసిన ఏర్పాటు చాలా ఘనంగా చేశారు. ఈ విధంగా ఈ పుట్టినరోజు చేసుకోవడం నాకు మొదటిసారి. ఇంతటి ఘనమైన ఏర్పాట్లు చేసిన మిత్రులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైనా ఒక సెలవ, ఒక మాల, ఒక బొకే ఈ విధంగా ఇస్తున్నారంటే ఒక బాధ్యత పెరుగుతూ ఉందని అర్థం. రాబోయే రోజుల్లో మంచి పదవులు అలంకరించాలని ఒకరు చెప్తూ ఉంటే ఆ బాధ్యత మాకు ఇంకా పెరుగుతుంది. పెరిగే కొద్దీ మనం చేసే పనుల్లో క్లారిటీ, క్వాలిటీ ఉండాలని చెప్పి మేము బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఇటువంటి అభిమానం ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి, మా శాసనసభ్యులు ఇటువంటి ఘనకీర్తిని ఏర్పాటు చేసిన మా అనిల్ అన్నకి థ్యాంక్స్ చెప్తూ, వార్డులో ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్న ఈ జరుగుతున్న కార్యక్రమాలకి ప్రతిరోజు అందరూ తోడుంటున్నారు. ఈ కార్యకర్తలుగా కావచ్చు, స్నేహితులుగా కావచ్చు, ఫ్రెండ్స్గా కావచ్చు, అందరూ తోడుగా ఉంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ కొత్తగా ఉండాలని, ప్రజలకు ప్రజా సమస్యలు పరిష్కరించాలని అనిలన్న ఆదేశాలతోటి వార్డులో 47 డివిజన్లో 30 సంవత్సరాలుగా ఒక వ్యక్తి పరిపాలనలో ఉంది. దాన్ని రామకృష్ణ అన్నాను ఎలా చేస్తావో ప్రజల్లో మన్నన పొందాలంటే ఒక ఆషామాషి కాదు, ప్రతిరోజు ఊరికే తిరగడము కూడా కాదు, వారు చెప్పిన సమస్యలు పరిష్కరించాలి. వారు ఏదైతే సమస్య గురించి మన దగ్గరికి వస్తున్నారో నిదానంగా మీరు ఆలోచించి ఎవరి దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది, మీరు కార్పొరేషన్కి వెళ్తారా లేదు ఎమ్మెల్యే ఆఫీస్ మా దగ్గరికి వస్తారా, వారి సమస్యలు ఏదైనా పరిష్కరించగలిగినప్పుడే నువ్వు ప్రజల్లోకి వెళ్ళగలవు, మనం బజార్లో తిరిగో లేదో సెలవులు సన్మానాలు చేసుకున్న తర్వాత చూడొచ్చు అనుకుంటే కుదరదు. ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతను కాపాడాలని ఎన్నోసార్లు అనిలన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా మన తోడున్న సహచరంగా ఉన్న మా సురేష్ గారు కావచ్చు, శివకుమారు, జయకృష్ణారెడ్డి, హనుమాచారి, సుభాని ఇటు దరిదాపు వార్డులో ఎంతోమంది కార్యకర్తలుగా ఉండి ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబంగా ఉండి ఈరోజు ఎంతో గొప్పగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా గొప్పగా చేస్తానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కొత్తగా వ్యాపారం నుంచి రావడం వల్ల అన్నీ తెలుసుకోవడం చేయడం కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఈ వార్డులో వైఎస్ఆర్సీపీకి ఘనమైన మెజార్టీ తీసుకొచ్చేందుకు మా తోడు ఉన్న మా మిత్రులందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో అనిలన్నకు గొప్ప మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ నా బర్త్డే సందర్భంగా అనిలన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% కంటే పైగా మార్కులతో 758
తొమ్మిది మంది 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.